కామారెడ్డి జిల్లా బిక్నూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలైవ్ చేద్దాం. నేను కూడా షుగర్ పేషెంట్ను, ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మా వీణన్న కూడా షుగర్ పేషెంటే కాబట్టి మా బాధలు మాకుంటాయి. మరి గంపన్న ఒక్కటే చెప్పిండు, గంప కింద గమ్మాలి అన్నాడు. గంప కింద గమ్మాలి, పోయినసారి షబ్బిరేలిని గమ్మినాం, ఈసారి షబ్బిరేలు వస్తాడా రేవంత్ రెడ్డి వస్తారా, ఎవరు వచ్చినా గంప కిందనే గమ్మాలి అన్నాడు. నాకు గంప కింద గమ్ముడు అంటే నీకు ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక నువ్వు కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తా కేసీఆర్ అని డైలాగ్ కొట్టిండు. మరి నాకేమనిపించిందంటే ఆ డైలాగ్ వినగానే, అప్పుడేదో సినిమాలో చూసిన నేను, సినిమా పేరు యాదికి లేదు కానీ, అందులో ఆయన అంటాడు వెనకటి గిట్లనే, ఒక బాగా బలిసిన కోడి, తెగ బలిసిన కోడి అట చికెన్ షాప్ ముంగడ పోయి తొడగొట్టిందట, దా చూసుకుందామని. అట్లనే ఉన్నది. కామారెడ్డికి వచ్చి కేసీఆర్ మీద తొడగొట్టుడంటే పోషమ్మ గుడి ముందు పొటెల్ని కట్టేసినట్టు కాదే, నాకు అర్థం కాదు. ఉద్యమగడ్డ, ఉద్యమానికి కేంద్ర బిందువు కామారెడ్డి, ఇక్కడికి వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద సవాల్ చేసుడంటేనే అది మంచి పద్ధతి కాదు. అన్నదన్నలా రేవంత్ రెడ్డి, ఉద్యమంలో తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ వచ్చాట కేసీఆర్ను కొడతాడట కామారెడ్డిలో, ఇక్కడికి వచ్చి నిలబడతాడట. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, అసలు కేసీఆర్ గారు ఏ రోజైతే ప్రకటన చేసిండో ఆగస్టు 21 నాడు కామారెడ్డిలో నేను నిలబడుతున్నాను ఎప్పుడైతే ప్రకటన చేసిండో, ఆ రోజు రాష్ట్రం మొత్తం ఒకటే సంచలనం, ఒకటే చర్చ. మిగతా 118 నియోజకవర్గాల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. అసలు కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు పోతాడు, ఏం అవసరం ఉన్నది, ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తాడు కేసీఆర్ అన్న దాని మీదే మొత్తం రాష్ట్రం అంతటా చర్చ అవుతుంది. కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు కామారెడ్డికి అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం. ఇక ఆ వ్యక్తి స్వయంగా మీ ఎమ్మెల్యే గారు, మీ మండల ముద్దుబిడ్డ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు. ఆయన ఒక్కటే చెప్పిండు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి, అన్నా నేను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బస్వాపూర్ నుంచి మొదలై కామారెడ్డి ప్రజల దయతోని 5 సార్లు ఎమ్మెల్యే అయినన్నా, మీ ఆశీర్వాదంతోని క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్పుగా కూడా బుగ్గకారులో కూడా తిరిగిన, ఆ పని కూడా చేసిన, కానీ కామారెడ్డికి ఎంతో కొంత పని చేసిన, నాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పనిచేసి నా ప్రయత్నం నేను చేసిన, కానీ మా కామారెడ్డి రైతుల చిరకాల కోరిక, మా బిక్నూరు రైతుల చిరకాల కోరిక, మా రాజాపేట మండల, రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్నా, గోదావరి నీళ్లు రావాలి మా పొలాలకు, బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్దీ రావాలంటే, మంచి ప్రాజెక్టు జల్దీ కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాదాలు కడిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నా అనే ఒక మాట వారు చెప్పడంతో కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా, తప్పకుండా వస్తా తమ్ముడు, నేనే నిలబడతా, దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కల నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు, ఈ నెల 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బిక్నూరు కానీ అదేవిధంగా రాజాపేట కానీ ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డికి రావాలి, కేసీఆర్ గారి మీటింగ్ ఉంటుంది ఆ రోజు, ఆ సభతోనే అవతలలు మళ్ళీ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గ్రామం నుంచి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇవాళ స్వయంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడంటారు, అట్లా కేసీఆర్ గారు మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. కామారెడ్డికి ఇవాళ కేసీఆర్ వస్తున్నాడు అంటే కామారెడ్డి దశ తిరుగుతుంది, కామారెడ్డికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయి అనే పద్ధతుల్లో గ్రామాన చిన్న సంటి పిల్లాడి నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరూ కూడా అదే మాట అంటున్నారు, కేసీఆర్ వస్తుందంటే గ్రామాలు మారిపోతాయి, బ్రహ్మాండంగా కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుందనే మాట అందరి మనసుల్లో ఉంది. ఏకపక్షంగా తప్పకుండా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది. అందుకే ఇవాళ షబ్బీర్ అలీ గారు గతంలో ఇక్కడ చాలాసార్లు
గంపన్న చేతులు ఓడిపోయిండు. ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు, ఇక గంప గోవర్ధన్ చేతులనే ఓడిపోయినాయి, ఇక కేసీఆర్ మీద ఏం గెలుస్తా అని చెప్పి ఆయన కూడా అటో ఇటో వెళ్ళిపోతాడు. నిజామాబాద్ పోతాడో ఎల్లారెడ్డి పోతాడో అని చెప్తాను, మరి నిజామాబాద్ పోతాడని నేనైతే అనుకుంటాను. అదేవిధంగా ఇక రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ బీజేపీ ఆయన కూడా మొదటి రోజు చెప్పిండు, ఇక కేసీఆర్ మీద మనం ఏడ గెలుస్తాం, మనతోనేడైతుంది, ఇక సలాకా ఇచ్చుడు బంధు, సిమెంటు బంధు అని ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు, పునరాలోచనలు పడ్డాడు. మళ్ళీ నిన్నయాలేదో, మరి గుజరాత్కి వెళ్ళేమన్నా పైసలు వచ్చినవేమో తెలియదు, కానీ నిన్నయాలేమో మళ్ళీ గిలగిల్లాడుతున్నట్టున్నది. కాబట్టి ఆడ ఈడ మళ్ళా ఏదో తనలాడుతున్నట్టున్నాడు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాడెవడో బీజేపీ ఓడిచ్చే పిప్పర్మెంట్లకు చాక్లెట్లకు ఆశపడదామా, లేదా కేసీఆర్ గారిని తెచ్చుకొని గెలిపించుకొని దమ్ బిర్యానీ తిందామా, పంచభక్ష పరమాన్నాలు తిందామా ఆలోచన చేయండి. వాడెవడో వచ్చి సలాకిత్తా, సిమెంటు ఓత్తా, నా కోట్లేయినరి అంటే ఆయన దెబ్బన 4 ఓట్లు పడ్డా డిపాజిట్ కూడా వచ్చేది లేదు, గెలిచేది లేదు, సచ్చేది లేదు. అటువంటి పార్టీకి ఓట్లేసి ఎందుకు మన ఓటును మురుగబెట్టుకోవాలి అనే ఆలోచన గ్రామాన మనం తీసుకురావాలి. వాళ్ళు ఇచ్చే పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోరు, నేనేం వద్దంటలేను. సలాక అయితే తీసుకోనరి, సిమెంట్ బస్తాలు ఇస్తే తీసుకోనరి, ఏమి ఇబ్బంది లేదు. అవన్నీ గుజరాత్ దొంగ పైసలు, ఆడికెళ్ళి వస్తాయి, బ్రహ్మాండంగా గుంజుకోనరి, ఎక్కడికక్కడ మంచిగా పోయి ఓటు నీకే తమ్మి అని చెప్పి మంచిగా ఎంత తెచ్చుకోవాలో అంత తెచ్చుకోండి, తప్పులేదు, తప్పేం లేదు. మనని దోసుకొని తెచ్చుకున్న పైసలే గుజరాత్ పైసలు, దొంగ పైసలు అవి, ఏం బాధ లేదు. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేసుకోవాలి తమ్ముడు, గులాబీ జెండాకే వేసుకోవాలనే మాట తప్పకుండా ఇంటింటికి గడప గడపకు చెప్పాలి. ఇక వాళ్ళు ఏం చెప్తారో మీకు ఎరికే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని మీద ప్రమాణం చేయమంటారు, ముదిరాజుల దగ్గర పోతారు, పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు, గౌడ సోదరుల దగ్గర పోతారు, ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు, ఇంకొకల కాడ మన దళిత సోదరుల కాడ పోయి పోషమ్మ మీద ప్రమాణం చేయమంటారు. ఇవన్నీ మనకు ఎరికైన విధులకు కొత్త ఏం కాదు. తప్పకుండా మనలోకి ఒకటే చెప్పాలి, ప్రమాణం చేయమంటే కూడా ఇట్లా చేయి ఆపాలి, ఇట్లా పెట్టాలి, మనుషులు తుప్పాలి అనుకోవాలి, ఆ ఓటు నీకే పోరా బిడ్డ అని చెప్పాలి, మళ్ళీ వచ్చి కారు గుర్తుకెగ్గుద్దాలి. ఎందుకంటే మోసాన్ని మోసంతోనే జయించాలి కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. లేకపోతే కేసీఆర్ ఒత్తుంటేనట, వాడెవడో వచ్చి నేను సలాకిత్తా సిమెంట్ ఇత్తా అంటే గవటికి పడిపోతాయారు, నాకు అర్థం కాదు. అంతకంటే 1000 రెట్లు ఎక్కువ అభివృద్ధిని కేసీఆర్ వస్తే గ్రామాన జరుగుతుందనే సోయిని ప్రతి కుల సంఘంలో ప్రతి మనిషికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు మనమే చెప్పాలి. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎట్లా ఎంత కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ మనం, ఇదే బిక్కునూరులో, ఇదే కామారెడ్డిలో ఎంతమంది బిడ్డల త్యాగాలతో వచ్చింది తెలంగాణ. ఆనాడు ఒక పోలీస్ కిష్టయ్య ఇక్కడనే కదా కాల్చుకొని చచ్చిపోయింది. ఆనాడు ఒక తమ్ముడు రమేష్ అనుకుంటారు, రైలు కడ్డంగా ఉరికి, ఆనాడు ఆ రైలు కడ్డంగా ఉరికి ఒక గంగపుత్ర తమ్ముడు రైలు కింద పడి చచ్చిపోయింది. అట్లా ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది తమ్ముళ్ళు, ఎంతోమంది చెల్లెళ్ళు తమ ప్రాణాలు బలిపెడితే మీరందరూ రోడ్డుకెక్కి బతుకమ్మలు బోనమెత్తి మీరు ఉద్యమిస్తే, ప్రతి కుల సంఘం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే, వంట వార్పులు చేస్తే, ఆనాడు అన్న ఎన్నికల్లో రాజీనామా చేస్తే, 2012లో మీరు బ్రహ్మాండమైన తీర్పునిచ్చి గెలిపిస్తే, ఇక తప్పది తెలంగాణ ఇయ్యకపోతే ఈపు వలుగుతుంది, ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ వాళ్ళు బుగులు పడి మనందరి దెబ్బకు, తెలంగాణ దెబ్బకు ఆనాడు దయ్యం దిగచ్చినట్టు, దెబ్బకు దయ్యం దిగచ్చి తెలంగాణ ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. నేను అంటలేను, రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని, ఈమె బలిదేవత అన్నాడు, 100ల మందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రాహుల్ గాంధీని పట్టుకొని ఈయన ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. సరే ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ మారిండు, ఆ రోజు వేరే పార్టీలు ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక బలిదేవత సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి కాళికామాత లెక్క కనబడుతుంది, ముద్దపప్పు రాహుల్ గాంధీ ఇవాళ నిప్పు లెక్క కనబడతాడు. కానీ వాస్తవాలు వాస్తవాలే. ఇవాళ ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలంగాణలో, దొరలకు ప్రజలకు మధ్యలో పోటీ అని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. అయ్యా రాహుల్ గాంధీ గారు, నువ్వు చెప్పింది ఒకటి కరెక్టు, ఇది నిజంగా కూడా దొరలకు ప్రజలకు మధ్యలోనే పోరాటం. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మళ్ళొక్కసారి తెలంగాణనే గెలుస్తుంది. రాహుల్ గాంధీకి పాపం విషయం తెలియదు, ఆయన లీడర్ కాదు, రీడరు, ఏం రాసితే గజ అవుతాడు పీక్తడానికి ఏం తెలియదు, తెలుసుకునే అలవాటు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా రాహుల్ గాంధీకి, నీకు తెలియదు విషయము, విషయం ఏంది నీకు తెలియంది అంటే,
ఈ పోరాటం కొత్తది కాదు. ఢిల్లీకి తెలంగాణకు జరుగుతున్న పోరాటం కొత్తది కాదు. మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే చాలైంది. 1952లో ఆనాడు మన తెలంగాణను ఆంధ్రాల కల్పద్దు అని చెప్పి ఆనాడే హైదరాబాద్లో సిటీ కాలేజ్ కాడ మన పిల్లలు పోయి కొట్లాడిను. కొట్లాడితే వాళ్ళ మీద ఆనాడు ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 5 మంది పిల్లలను కాల్చి చంపిండు. పోలీస్ కాల్పుల్లో 5 పిల్లలు 52లో చచ్చిపోయిను. అటెనక బలవంతంగా ఇష్టం లేని లగ్గం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని లగ్గం చేసినోడే కాంగ్రెస్ ఓడు రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆ ఇష్టం లేని పెళ్లికి వెళ్ళి బయటపడేందుకు తనలాడి పొరగాళ్ళను పోగొట్టుకొని 100 మందిని చంపి ఆఖరికి మళ్ళా 100 మందిని చంపుకొని ఆఖరికి 2014లో 58 ఏండ్లు తనలాడి ఒక తప్పు చేసిన పాపానికి ఆనాడు ఇష్టం లేని లగ్గమైతే అందులోకెళ్ళి బయటపడేందుకు 58 ఏండ్లు పట్టింది. ఆ తప్పు చేసిందే కాంగ్రెస్. ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. అటెనక 12 ఏండ్లకే ఉద్యమం వచ్చింది. 56లో ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కల్పబడితే 68లో మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చిన ఆ ఉద్యమాన్ని 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది మన తెలంగాణ ప్రజలను తొక్కింది ఆనాడు కర్కశంగా ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ. అటెనక 1971లో మన తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు. తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఉండే అప్పుడు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ 11 మందిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఆ 11 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి తెలంగాణ తప్ప ఏదన్నా ఇస్తా అని చెప్పి 6 పాయింట్ల ఫార్ములా అని చెప్పి కలుపుకున్నది ఇదే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరమ్మ. అటెనక తెలంగాణను దొక్కుడే కాదు దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే ఇదే నియంత ఇందిరాగాంధీ వీళ్ళ రాహుల్ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ. మళ్ళా 2004లో మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చిలక పలుకులు వాళ్ళకి కరీంనగర్లో చెప్పి మనతో పొత్తుగూడి 2004 నుంచి 2014 వరకు మనని సావగొట్టింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియమ్మ. ఎంతమందిని కొంపవుచ్చుకున్నది. ఒక పోలీస్ కిష్టయ్య రమేషే కాదు, రాష్ట్రంలో 100 మంది పిల్లలను బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ. ఢిల్లీ అహంకారం మాకు కొత్త కాదు, ఢిల్లీ దొరలతో కొట్లాడడం మాకు కొత్త కాదు. ఆనాడు నెహ్రూతో కొట్లాడినాం, తర్వాత ఇందిరాగాంధీతో కొట్లాడినాం, తర్వాత మీ అమ్మ సోనియమ్మతో కొట్లాడినాం, ఇవాళ నరేంద్ర మోడీతో కూడా ఢిల్లీ దొరతోని మరొక దొరతో కొట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు రాహుల్ గాంధీ, నీకు కొత్త. ఎన్నడూ జైలుకు పోయింది లేదు, ఉద్యమం చేసింది లేదు, ప్రజా పోరాటంలో పాల్గొన్నది లేదు. ఇవాళ నువ్వు వచ్చి దొరలకు ప్రజలకు పోరాటం అంటే తెలివనోడే ఓడున్నాడు ఇక్కడ తెలంగాణలో. తెలంగాణలో చనుబాలతోనే ఇవాళ ఉద్యమ ఉగ్గుపాలతోనే నేర్చుకొని ఇవాళ రేషమున్న బిడ్డలున్న తెలంగాణ ఇక్కడ ఉన్నది. తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీని నీ ఢిల్లీ దొరల ఆధిపత్యాన్ని తప్పకుండా తిప్పికొడతారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 58 ఏండ్లు సతాయించిందే ఈ ఢిల్లీ దొరలు తెలంగాణ ఇయ్యకుండా. ఇవాళ ఆ ఢిల్లీ దొరలు మళ్ళొచ్చి పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు. గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు షబీర్ అలీ సాబ్ మాట్లాడతాడు, ఓ గంప గోవర్ధన్ తుమ్ క్యాకరే, ఏ రోడ్ ఐసేకైకువే, ఓ మోరి వైసేకైకువే, ఈ నీళ్ళు ఇంకా రాలేదు, ఏం సంగతి, ఇట్లా మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, 55 ఏండ్లు అధికారం ఇచ్చింది మీకే కదా, ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చారు నీకు ప్రజలు? 11 ఛాన్సులు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు, 11 సార్లు నీకు అవకాశం ఇస్తే 55 ఏండ్లు. మరి ఇలా మాట్లాడుతున్నావు షబ్బీర్ అలీ గారు, రేవంత్ రెడ్డి గారు, 55 ఏండ్లు నీ పార్టీకి అవకాశం ఇస్తే ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే, ఎందుకు సాగునీరు ఇయ్యలే, ఎందుకు కరెంటు సక్కగియ్యలే? ఆలోచించండి. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు వచ్చి కాంగ్రెస్ ఓడు బీజేపీడు, కానీ ఇక్కడున్న మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా, తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎట్లుండే ఊళ్ళల పరిస్థితి, కరెంటుకి ఎంత గోసం ఉంటుండే? ఆనాడు ఎవరన్నా మన కులపోడో సుట్టపోడో పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి అడుక్కున్నాం, అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే శవాన్ని గాలేస్తందుకు పోతున్నాం, కరెంటు లేదు, బావి కాడుకోవాలి,
స్నానం చేయాలి నీకు దండం పెడితే ఒక 15 నిమిషాలు కరెంటి అని బతిమలాడిన రోజులు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు తీర్పు చెప్పండి. నేను చెప్పేది వాస్తవం కాదా? మీ అందరి అనుభవం లేదా? ఊళ్ళల్లో ఎట్లుండే అన్నాడు? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు, ఎరువుల దుకాణాల ముంగట లైన్లు, ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు, ఆఖరికి లైన్ల నిలబడి దమ్మస్తే చెప్పులు లైన్లలో పెట్టి ఆ రోజు పోయి బువ్వదిన తందుకు పోయే రోజులు. ఇది వాస్తవం కాదా? 55 ఏళ్ల కాంగ్రెసు ఏం పీకింది అని నేను అడుగుతా ఉన్నా షబ్బీర్ అలీ గారు, రేవంత్ రెడ్డి గారు 11 సార్లు ఛాన్సులు ఇస్తే ఆనాడు జయేష్ ఆతగాలే. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు. ఎంత ఇచ్చినారు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు? 2014 దాకా 200 రూపాయ 200 రూపాయలు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, 4000 రూపాయలు ఇస్తాం, మమ్మల్ని గెలిపియ్యండ్రి, మోసేతికి బెల్లం పెట్టి ఇక చూసుకో. నేనేమంటున్నా ఆలోచన చేయండి, 200 పెన్షన్ ఇయ్యనోడు అధికారం ఉన్నప్పుడు ఇలా 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడా? ఆ రోజు అధికారం ఉన్నప్పుడేమో 200 రూపాయ పెన్షన్ ఇయ్యారు, చాతగాలేదు అంతకు దాటి. ఇలా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తుండు కాబట్టి అర్రాసు పాట లెక్క, నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. మరి మీరు కేసీఆర్ చెప్పనే చెప్పిండు మొన్ననే, నువ్వు 4000 ఇచ్చు నువ్వేంద్రాబాయ్, 3వ సారి గెలిచినాక నేనే 5000 రూపాయల పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు. కేసీఆర్కు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది, దమ్మున్నది, ఇదివరకు ఇచ్చిన ముఖం తెలివినది మీకున్నదా? మీరన్నారని ఇదివరకు ఇచ్చిన వాళ్ళ మీతో అవుతుందా? ఇది ప్రజల కేరికే. ముఖ్యంగా మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులకు మా అవ్వలకు తెలుసు. అందుకే వాళ్ళు ఊళ్ళో ఏమంటారు, మీరు వీడియోలు తిరుగుతున్నాయి చూస్తారు, మీరు వాట్సాప్లు వాడతారా? మీరందరూ ఏం చెప్తారు పెద్ద మనుషులు? నా కన్నోడు కాంతలేడు నన్ను, మా కోడలి పిల్ల చూసుకుంటలేదు, కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పెన్షన్ ఎత్తుండు నేను ఆయనకు తప్ప ఇవ్వనికి అయ్యా అని మాట్లాడుతున్నారా లేదా? మా ఇంట్లో పుట్టిన పిల్లలు పట్టించుకోలే, మా కంటి చూపు మంచిగా లేకపోతే నా కొడుకు కేసీఆర్ కన్నద్దాలు ఇచ్చిండు, కంటి వెలుగు క్యాంపు పెట్టిండు అని ఇలా ఊరూరా పెద్ద మనుషులు చెప్తున్న మాట కనబడతలేదా? ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ వాడు 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండే, నెలకు 200 ఇస్తుండే, ఇలా కేసీఆర్ గారు 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడు నెలకు. ఇవాళ దగ్గర 1100 కోట్లు ఒక్క పెన్షన్లకే ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. ఇది పేదల పట్ల ప్రేమ ఉన్నోళ్ళ కథ. ఊళ్ళల్లో రైతులు చూస్తలేరా? ఇదివరకు రైతు బంధన స్కీమ్ ఉండేనా? ఇదివరకు రైతు బంధు అనే ఆలోచన కాంగ్రెస్ అని పుర్రెకి వచ్చిందా ఎప్పుడన్నా 55 ఏళ్లలో? వాడి నెత్తిలకు అంత మంచి ఆలోచనలు వస్తాయా? ఇదివరకు ఏముండే పరిస్థితి కాంగ్రెస్ సమయంలో? అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చుడు, దర్వాజాలు ఎత్తుకపోవుడు, కిటికీలు ఎత్తుకపోవుడు తప్ప ఎన్నడన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిండా కాంగ్రెస్ వాడు? ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, కేసీఆర్ నువ్వు బిచ్చమెత్తున్నావు అంటాడు నిన్న రేవంత్ రెడ్డి. రైతులకు రైతు బంద్ ఇస్తేనట రేవంత్ రెడ్డికి అది బిచ్చం లెక్క కొడుతుందట. అందుకే నేను అంటున్నా, రైతులను బిచ్చగాళ్ళు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇవ్వండి, బుద్ధి వచ్చే లెక్క తీర్పు ఇవ్వండి. ఎంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటాడు, పిసిసి అధ్యక్షుడు,